आज तेलंगाना आवाम को और हिंदुस्तान आवाम को 26 जनवरी का मुबारकबाद देता हूँ। आज केसीआर साहब ने तेलंगाना रियासत में जितने स्कीम्स लाए, आज तक हिंदुस्तान में कोई सा सीएम भी स्कीम्स नहीं लाए। आज तेलंगाना रियासत हैदराबाद में अमन चैन से जो रह रहे, ये केसीआर साहब का बड़ापन है। आज क्राइम रेट देखने गए तो आज हैदराबाद में 40% क्राइम रेट आज कम हो गया है। इसलिए तेलंगाना रियासत के जो डीजीपी को भी, सीपी को भी, पुलिस वालों को भी मैं मुबारकबाद दे रहा हूँ। ऐसी अमन चैन से रहेंगे, हिंदुस्तान में 29 स्टेट तेलंगाना रियासत बने गया, ये रियासत स्टेट में 29 स्टेट सब स्टेटों से आगे रहने के लिए केसीआर साहब कोशिश कर रहे, इसमें अपन सब भाग लेके आगे बढ़ना हमारा काम है। हिंदुस्तान ऐसा स्टेट है, जम्हूरियत में हम आगे बढ़ रहे, ये जम्हूरियत को ऐसी रखेंगे, उसमें हैदराबाद नाम निकाल के हैदराबाद है ना, सब स्टेटों में आगे जा रहा है। इसलिए मैं केसीआर साहब को ये 26 जनवरी का और एक बार केटीआर साहब को भी मुबारकबाद दे रहा हूँ। हम ऐसे ही चलेंगे, जब तक तेलंगाना रहेगा केसीआर रहेगा, केसीआर ही तेलंगाना बन के आगे बढ़ना है, ये हमारा वादा है, ये सब लोगों का वादा है। जय तेलंगाना, जय केसीआर। ఇక్కడ ఉన్నటువంటి ఆటో యూనియన్ లీడర్స్ మరియు ఆటో డ్రైవర్ మా పియా ఆటో డ్రైవర్ పిఎమైన ఆటో డ్రైవర్స్ మరియు అమేర్ భాయ్ ఆర్ పూర్వలోకు మై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఎందరో మహానుభావుల కృషి వల్ల మనకు 1947 ఆగస్టు 15 రోజు స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడైతే మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని పరిపాలించుకోవడానికి మనకంటూ ఒక నియమ నిబంధనలు ఉండాలి కాబట్టి ఆ రోజు ఎంతోమంది మేధావులతో తయారైనటువంటి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో తయారైనటువంటి ఒక కమిటీ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అట్లా రచించినటువంటి రాజ్యాంగము 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది కాబట్టి అదే రోజు మనము గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదే ఈ విధంగా మనం ఇది 70వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు వచ్చి అటెండ్ ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ హైదరాబాద్లో అంటేనే ఒక గొప్ప పేరున్నటువంటి నగరం. ఈ నగరంలో కొన్ని లక్షల ఆటోలు ఉన్నాయి. ఇన్ని ఆటోలు ఉన్నప్పటికీ కూడా ఒక క్రమమైన రీతిలో మిగతా నగరాలతో పోలిస్తే మన హైదరాబాద్ నగరం ట్రాఫిక్ సమస్య చాలా తక్కువగా ఉంది. దీనికి కారణం ఈ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు కోఆపరేట్ చేయడం, ఆటో యూనియన్ లీడర్లు కోఆపరేట్ చేయడం. కాబట్టి ఈ యొక్క కోఆపరేషన్ ఇదే విధంగా మన నగరానికి ప్రాముఖ్యత తీసుకొచ్చినట్టు కోఆపరేట్ చేయాలి, అందరూ కూడా సహకరించాలి. ఇప్పటివరకు అందరూ సహకరిస్తున్నారు, భవిష్యత్తులో కూడా అందరూ సహకరించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. प्रेसिडेंट साहब की गुरुपोजी आमिर भाई करते हुए ఏదో అదే బుధ్ర పడుతుంది.